నమస్తే, వెల్కమ్ టు సోడా టీవీ. నిన్న ఏదైతే కాంగ్రెస్ మీద దాడి జరిగిందో, వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలోనే రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి దాడి గురించి మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ దాడిని ఎలా చూస్తారు మీరు? అసలు కాంగ్రెస్ తరఫున కానీ లేదా ఏలూరు కానీ దిందులూరు కానీ సంబంధించి, అంటే అసలు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ వాళ్ళు ఈ దాడికి సంబంధించి? ఇది ఫస్ట్ టైం కాదు. మేము ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవడో ఒకడు అడిగి మాకు ఏ శత్రుత్వం ఉండదు. అభయ చౌదరి ఏదైనా వెళ్తేనే ఎవరినో కానీ పంపిస్తాడు, పంపిస్తే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతాడు. మొన్న షర్మిల గారు వచ్చినప్పుడు మేము పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నాం? 5 డేస్ బ్యాక్ తీసుకున్నాం. మేమంతా రెడీగా ఉన్నాం. ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది, పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు అందిస్తుంటే ఆ వాటర్ ప్యాకెట్లు లాగేసుకున్నారు. బటర్ మిల్క్ అందిస్తుంది మధ్య ఈవినింగ్ 4-5 కానీ బటర్ మిల్క్ లాగేసుకున్నారు. సరే, లాగేసుకున్నారు కదా అని పక్కన పెడితే ట్రాఫిక్ 1.5 అవర్ జామ్ అయితే కనీసం ఎస్ఐ ఫోన్ ఎత్తలా, సిఐ ఫోన్ ఎత్తలా. మేడం డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ డిఎస్పీ గారు తప్పించుకున్నారు. ఈ మధ్యలో ఒకటి జరిగింది, మేడం కోపంతో ఎమ్మెల్యేకి ఫోన్ చేయి, నేను అతని ప్రచారం కోసం విజయరాయ్ రావాలని నా ఇంటికి వచ్చిన కాల్ పట్టుకుని పనిచేశాడు, మీరు కావాలని చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఫోన్ చేసి సంగతి తెలుస్తానంటే కోపంగానే మేడం ఫోన్ చేశాడు. అతను ఎత్తలా, తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు ఏదో ట్రాఫిక్ ఏదో ఇబ్బంది లేదు మేడం చేయమన్నారు అని ఫోన్ కట్ చేస్తే దాని అభయ చౌదరి చెప్పుకున్నాడంట, వాళ్ళ ట్రాఫిక్ ఆగితే దిక్కులేక నాకు ఫోన్ చేశారని చెప్పుకున్నాడంట. దిక్కులేక కాదు, అంతకుముందు షర్మిల గారి కాళ్ళు పట్టుకున్నావు కదా నువ్వు ప్రచారం కోసం, ఇవాళ ఆవిడ రెస్టారెంట్ ఆవిడకి ఇబ్బంది కలిగిస్తున్నావు, నీకు సిగ్గుందని అడిగితే మేడం ఫోన్ చేయమన్నారు, దాన్ని కూడా ఇలా చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ దాన్ని కూడా మేము ఎలా చెప్పుకున్నాను తెలుసా? మాకు మొన్న 5 నుంచి 6 వేల మంది జనాలు వచ్చారు షర్మిల గారి మీటింగ్కి. అబ్బాయి మీటింగ్ పెట్టమనండి, జగన్మోహన్ రెడ్డి ఏమి పక్కన మా పార్టీ ఇప్పుడు ఎప్పుడు ప్రశ్న పార్టీ అబ్బాయి మీటింగ్ పెట్టమనండి, రూపాయి ఇవ్వకుండా రమ్మనని చూద్దాం, వస్తారా? ఒక్కడు కూడా రాడు, కనీసం గన్మెన్ కూడా రాడు. అదే పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి. ఎందుకంటే దొందులూరు నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డా అన్నా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డా, మళ్ళీ ఒక సరైన నాయకుడు వస్తే జెండా ఎగడానికి 10 రోజులు కూడా పడదు. అందుకని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని చెల్లెళ్ళే కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ దమ్ము ఏంటో తెలుసు కదా, అందుకని వాళ్ళకి భయం వేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ వెనక్కి తెలిస్తే మీ నాన్నగారు ఏదైతే చేశారో ఎలిగేషన్స్ మట్టి కావచ్చు, లేదంటే ప్యాకెట్ కావచ్చు, లేదంటే కోడిపందాలు కావచ్చు, వీటన్నిటి మీద అనగదొక్కుతారు ఒకవేళ కాంగ్రెస్ కానీ గెలిస్తే అన్న ద్వారా ఈ దాడి జరిగింది అనుకోవచ్చా? అండి, వైసీపీలో ఉన్నప్పుడే మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడానికి, అబ్బాయి చౌదరిని గెలిపించడానికి చాలా కష్టపడ్డారు, చాలా ఖర్చు పెట్టుకున్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడే అతను అన్యాయం చేస్తున్నాడు, అతను దురాగతాలు చేస్తున్నాడని అతన్ని హెచ్చరించి, అతను వినకపోతే ఆ పార్టీలో ఉన్నప్పుడే డైరెక్ట్ గా సీఎం వరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన వాళ్ళం మేము. ఇలా అబ్బాయి చౌదరి మన కొన్నేళ్ళు అవి చేస్తున్నాడు, అన్యాయాలు చేస్తున్నాడు, కోడి పందాలు వేస్తున్నాడు, క్లబ్బులు నడుపుతున్నాడని. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎదురుకుండా దిగాం. భయ్యా పైసలతో సహా వేరే పార్టీ వాళ్ళు చెప్తున్నారు అబ్బాయి చౌదరి కనుక ఓడిపోతే లండన్ పారిపోవాలని, మాకు అది కాదు, మేము గెలిస్తే లండన్ గిండలు పారిపోవాలని ఉండవు, ఇక్కడే ఉంచి తిన్నదంతా ఆలపాటి నరసింహమూర్తి గారు పేగుల్లోంచి కక్కిస్తారు. అది ఇప్పుడు లండన్ పారిపోవాలని అంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ గెలిస్తే కనుక ఇంకా ప్రతి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉండొచ్చా, లేదంటే అసలు ఈ బెంగళూరు నియోజకవర్గం ఓటర్లు ఎటువైపు ఉన్నారనుకుంటున్నారు? ఏమండి, ఓటర్లు అయితే బెంగళూరు నియోజకవర్గం ఉన్నలో ఉన్న ఓటర్లు అంతా ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరి దగ్గర లేరు, వాళ్ళకి ఏమున్నా సరే ఓటు రూపంలో సమాధానం చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి నేను అందరినీ కలుస్తున్నాం, ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి ఓసీ ఇంక్లూడింగ్ ఎవ్రీ క్యాస్ట్ అండ్ ఎవ్రీ రిలీజియన్ అందరూ చాలా యాంటీగా ఉన్నారు వాళ్ళు చేసే దాడులు. అంటే ముసలి వాళ్ళు కనబడుతున్నారు, వాళ్ళ వయసు 70 సంవత్సరాలు ఉండడానికి కనబడుతుంది, వాళ్ళు ఉద్దప్పించి రావట్లా, ఇలా ప్రతి ఒక్కరు దాడి చేస్తున్నారు, ఓటుతో కొడతారు. జనరల్ గా కర్రతో కొడితే దెబ్బ మానిపోవడము, రోజు 2 రోజులు పడద్దేమో, ఓటుతో కొడితే 5 ఏళ్ళు పడుద్ది, ఆ దెబ్బ కొడతారు జనరల్. ఇప్పుడు అంటే ఈసారి గవర్నమెంట్ మారిపోవచ్చు అనుకుంటున్నారా ఆటోమేటిక్ గా? అండి, ఒక్క బెంగళూరు నియోజకవర్గంలోనే కాదు 175 నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఎలాగే ఉంది, సేమ్ ఇలాగే ఉంది. గట్టిగా మాట్లాడితే నేను చెప్తున్నాను కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావు, 50 సీట్లు కూడా రావు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి ఇంకా తగ్గుతాయి. ఫైనల్ గా అభయ చౌదరికి ఏం చెప్పదలుచుకున్నాను నిన్న జరిగిన దాడి మీద? అభయ చౌదరి నరసింహమూర్తి గారు అభిమానులుగా, ఆయన కొడుకే కాదు,
నరసింహమూర్తి గారి అభిమానిగా అభిమానులుగా ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఆ ఇంటికి వీళ్ళు ఎంత దూరమో మీ ఇంటికి కూడా వీళ్ళు అంతే దూరం. అర్థమవుతుందా? మీకు మేమెంత దూరమో మాకు మీరు అంతే దూరం. ఇలా పెట్టి కూర్చోరా అన్న కూడా కూర్చోకండి, బాబాయ్ బాబాయ్ వీళ్ళు కూర్చోరు వీళ్ళు బాబాయ్ అని పొట్లాలు కట్టిన రోజు మర్చిపోలేదు కదా. ఆయన దండం పెట్టి ఆయన మద్దతు అడిగిన రోజు మర్చిపోలేదు కదా. ఆయన లేకపోతే పెదవేగి మండలంలో మీకు వచ్చే ఓట్లేంటే మీకు గుర్తుంది కదా. మళ్ళీ చెప్తున్నాం, మీ ఇంటికి ఆయన ఎంత దూరమో ఆ ఇంటికి వీళ్ళు కూడా అంతే దూరం.